శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ ఆదాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు జీవితంలో అవసరానికి ధనం చేతి కందాలంటే ఎర్రటి మందార పువ్వుకు సంబంధించి కొబ్బరికాయకు సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం చాలామందికి ధనం వస్తూనే ఉంటుంది కానీ అవసరానికి మాత్రం ఒక్కొక్కసారి ధనం చేతిలో ఉండదు అవసరానికి ధనం చేతికందక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే అవసరానికి చేతికి ధనం అందాలంటే ఎర్రటి మందార పువ్వుకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం పాటించాలి ఆ పరిహారం ఏంటంటే మీకు ఎప్పుడైనా అవసరానికి డబ్బు కావాలని భావించినట్లయితే ఒక గిన్నెలో నీళ్లు పోయండి ఆ నీళ్లలో కొద్దిగా పసుపు కలపండి అప్పుడవి పసుపు కలిపి నీళ్ళు అవుతాయి ఆ పసుపు కలిపి నీళ్లలో ఎర్రటి మందార పువ్వు ముంచి ఆ ఎర్ర మందార పువ్వుతో ఇంట్లో పెద్దవాళ్లతో క్లాక్ వైజ్ డైరెక్షన్లో సార్లు దిష్టి తీయించుకోండి అలా దిష్టి తీసుకున్నాక మీ కళ్ళకి ఆ ఎర్రటి మందార పువ్వును తాకించి ఆ తర్వాత ఆ ఎర్రటి మందార పువ్వు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి అలాగే ఆ గిన్నెలో ఉన్నటువంటి పసుపు నీళ్లు కూడా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పోయండి ఇలా పసుపు నీళ్లు ఎర్రటి మందార పువ్వుకు సంబంధించిన పరిహారం చేస్తే అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి అయితే ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోయినప్పుడు మీరే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడుసార్లు ఎర్రమందార పువ్వుతో దిష్టి తీసుకుని ఈ పరిహారం చేసుకోవచ్చు అలాగే బాగా డబ్బులు అవసరమైనప్పుడు ఎవరైనా ఏదో ఒక విధంగా మీకు డబ్బులు ఇవ్వాలంటే కొబ్బరికాయకి సంబంధించిన పరిహారం పాటించాలి ఆ పరిహారం ఏంటంటే ఒక కొబ్బరికాయ తీసుకోండి ఆ తర్వాత కొంచెం కుంకుమ తీసుకోండి ఆవు నెయ్యి కొద్దిగా తీసుకోండి ఆవు నెయ్యి కుంకుమలో కలిపి ఆవు నెయ్యి కలిపిన ఆ కుంకుమతో కొబ్బరికాయ మీద ఒక స్వస్తి గుర్తు వేయండి సవ్య స్వస్తికి గుర్తు వెయ్యాలి అలా స్వస్తి గుర్తు వేసిన తర్వాత ఆ కొబ్బరికాయకి ఒక ఎరుపు రంగు దారం చుట్టి మీ పూజ గదిలో ఉంచి హారతిచ్చి ధూపం వేయండి బెల్లముక్క నైవేద్యం పెట్టండి సాయంత్రం వరకు ఆ కొబ్బరికాయ అలాగే ఉంచి సాయంకాలం ఆ కొబ్బరికాయ ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి పారే నీళ్ళు మీకు అందుబాటులో లేకపోతే ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి అలా వేసిన తర్వాత మీ ఇంటి దగ్గరకు వచ్చి గుప్పెడు ఆవాలు తీసుకొని ఇంటి దగ్గర అటు ఇటు చల్లండి ఇలా చేస్తే మీకు అత్యవసరంగా ధనం కావాల్సిన తరుణంలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా ధన సహాయం చేస్తారని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి అవసరానికి ధనం చేతికి అందాలంటే ఎర్రటి మందార పువ్వు కొబ్బరికాయకు సంబంధించిన ఈ పరిహారాలు పాటించండి అలాగే కుబేరుడు పరమేశ్వరుణ్ణి పూజిస్తున్నటువంటి చిత్రపటాన్ని మీ గృహంలో పూజా మందిరంలో కానీ హాల్లో కానీ ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు నమస్కారం చేసుకొని బయటికి వెళ్ళండి అలా చేయటం ద్వారా కూడా అవసరానికి ధనం సమకూరుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే నలభై రోజుల పాటు మీ పూజ గదిలో విప్ప దీపారాధన చేయటం అలాగే మీ ఇంటి ముందు సాయంకాలం పూట సంధ్యా దీపం నూనెతో వెలిగించటం ద్వారా కూడా అవసరానికి ఏదో ఒక విధంగా ధనం చేతికి అందుతుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక